ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా చందనోత్సవం. వరాహలక్ష్మి నృసింహునికి శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో. తిరుమల తిరుపతిలో ఘనంగా రామానుజుల తిరునక్షత్రోత్సవాలు. తిరుచి సేవలో భక్తకోటి నీరాజనాలు అందుకున్న శ్రీవైష్ణవ అగ్రగణ్యుడు. వేసవి రద్దీకి అనుగుణంగా శ్రీవారి భక్తులకు సౌకర్యాల కల్పన. తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించిన జేఈఓ శ్రీనివాసరాజు. తిరుమల కొండపై భక్తులకు టీటీడీ విస్తృత సౌకర్యాలు. తిరువీధుల్లో భక్తులకు అందుబాటులో బ్యాటరీ కార్లు. ప్రత్యేక కథనం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం చందనోత్సవం వైభవపేతంగా జరిగింది. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన భాగ్యం భక్తకోటికి లభిస్తుంది. ఈ నేపథ్యంలో స్వామివారికి ఉదయాత్పూర్వమే కలశాభిషేకాన్ని నిర్వహించి చందనాన్ని వేరు చేశారు. అనంతరం స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అలాగే తిరుమల శ్రీవారి తరపున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయాధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తొంభై ఆరు నుంచి స్వామివారికి కొనసాగుతుంది. ఇదే సందర్భంగా ఇవాళ తిరుమల జయశంకరరావు గారు, నేను స్వామితో కలిసి ఇక్కడ వచ్చి స్వామివారికి పట్టుబసం సమర్పించడం ఎంతో సంతోషం కల్పించింది. భారతదేశంలోనే ఉన్నటువంటి అన్ని లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయాల్లో ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, ఎంతో ప్రాముఖ్యత పొందిన దేవాలయం. ఈ సందర్భంగా తిరుమల నుంచి స్వామివారి ఆశీస్సులు కూడా భక్తులందరికీ కలగాలని ప్రార్థిస్తూ. తిరుమల పుణ్యక్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీవారికి రామానుజాచార్యులు వారు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవపేతంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ రామానుజాచార్యుల వారి తిరుచి సేవ జరిగింది. టీటీడీ జిఆర్ స్వాములు తమ పరివారంతో ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమాడ వీధుల్లో తిరుచిపై ఊరేగారు. తిరుచి సేవలో ధవళ వస్త్ర శోభితంగా వజ్ర వైఢూర్యాలు పొదిగిన విశేష ఆభరణాలతో శ్రీవైష్ణవ భక్తాగ్రేసురుని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజాచార్యుల వారికి తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. రానున్న వేసవి సమయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి విశేషంగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పరీక్షా కాలం ముగియనుండటంతో తిరుమల రద్దీకి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు మంగళవారం ఉదయం తిరుమలలోని పలు ప్రాంతాల్లో జేఈఓ తనిఖీలు నిర్వహించి శ్రీవారి సేవకుల పనితీరును పరిశీలించారు. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్లు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం వేసవి ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో జేఈఓ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థులకు పరీక్షలు ముగియనుండటం, పరీక్షా ఫలితాలు వెల్లడి కావడం వల్ల భక్తులు తిరుమలేశుని దర్శనార్థం అధిక సంఖ్యలో విచ్చేస్తారని, ఈ మేరకు తిరుమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను, తాగునీరు, మజ్జిగ, చట్నీ, అల్పాహారాలను అందిస్తున్నట్లు వివరించారు. వేసవిలో రోజు 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
సర్వదర్శనం ప్రవేశ మార్గం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తామన్నారు. వారానికి 1,27,300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తామన్నారు. అంతకుముందు జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తిరుమలలోని ఏఎన్సీ ప్రాంతం సప్తగిరి సత్రాలలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాలలోని రిసెప్షన్ కౌంటర్లలో నిర్వహిస్తున్న బాధ్యతలను శ్రీవారి సేవకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవలో విధులు నిర్వహిస్తున్న మెదక్ విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులు భక్తుల కుటుంబ సభ్యుల సంఖ్య మొబైల్ నంబర్లు నమోదు చేసుకుని గదులను కేటాయిస్తామని జేఈఓకు తెలియజేశారు. రిసెప్షన్ కౌంటర్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి భక్తుల వివరాలను నమోదు చేసేలా సేవకులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు జేఈఓ సూచించారు. ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవుల సందర్భంగా ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు ఉన్న 3 నెలల కాలానికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా మనము టికెట్ జారీ చేయడం అయితేనేమి 300 రూపాయల టికెట్లు కావచ్చు, విఐపి బ్రేక్ దర్శన టికెట్లు కావచ్చు, అన్నిటినీ కూడా ఆ విధంగా ఆ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకొని సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అందరు అధికారులు అన్ని విభాగాల సిబ్బంది కూడా తిరుమలలో క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు అదేవిధంగా ఆలయంలో ఉన్న క్యూ లైన్ల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈ యొక్క వ్యవహారాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 2018 సంవత్సరానికి సంబంధించి కూడా అన్ని విభాగాల అధికారులతో సమీక్ష చేసిన దరిమల మొట్టమొదటిగా ఇప్పుడు రాబోయే శనివారం నుంచి కూడా జూలై 16 తారీఖు వరకు ఉన్న శని ఆదివారాలలో శుక్రవారం మాదిరిగానే విఐపి బ్రేక్ దర్శనము ప్రోటోకాల్లో పరిధిలో ఉన్నటువంటి ప్రముఖులకు మాత్రమే జారీ చేయబడుతుంది. సిఫార్సు లేఖలు ఏవి కూడా స్వీకరించబడవు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి భక్తులందరూ కూడా సహకరించాలని, ఎటువంటి సిఫార్సు లేఖలు తీసుకుని రావద్దని చెప్పేసి భక్తులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే కార్యక్రమంలో ఇటువంటి చర్యలన్నీ తీసుకుంటూ వారికి ఉపశమనం కలిగే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకొని పారదర్శకంగా వారు వేచి ఉండవలసిన సమయాన్ని వారికి తెలియజేస్తూ అదేవిధంగా వారికి కల్పించగలిగిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ముందుకు వెళ్తామని, భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సూచనలకు పోలీస్ శాఖ వారి సూచనలకు సహకరిస్తూ అందరూ కూడా స్వామివారి దర్శనానికి చాలా సంతృప్తిగా చేసుకుని వెళ్లాలని కూడా వారిని అందరినీ కూడా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. కృష్ణా జిల్లా నందిగామ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తిరుకళ్యాణోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. తిరుమల శ్రీవారికి ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన పద్మజ ప్రభాకర్ దంపతులు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు కేటాయించిన ఈ మొత్తాన్ని డీడీ రూపంలో వారు మంగళవారం మధ్యాహ్నం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అన్నదానం ప్రత్యేకాధికారి వేణుగోపాల్కు అందజేశారు. కడపలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో రాహుకేతు పూజలు ఘనంగా జరిగాయి. భక్తుల కల్పవల్లిగా కటాక్షిస్తున్న అమ్మవారి సన్నిధి ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అమ్మవారికి విశేష పూజాదికాలను నిర్వహించాక ఆలయ ఆవరణంలో భక్తులు బారులు తీరి సామూహికంగా రాహుకేతు పూజలను జరుపుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు పూజా సామాగ్రిని అందజేశారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు రాహుకేతు పూజలను జరుపుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనగరం గ్రామంలో కొలువైన శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయంలో వైశాఖ మాస పూజలు వేడుకగా జరిగాయి. వేప చెట్టు కింద స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఈ ప్రాంతవాసుల ఇష్టదేవతగా పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి అర్చనాది ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు స్వర్ణరజిత ఆభరణాలు సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో కొలువైన చతుర్ద్వార శివాలయంలో సప్తఋషి పూజలు కమనీయంగా జరిగాయి. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా పరమశివుడికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా సప్తఋషి పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శంకరుని సేవలో తరించారు.
విశాఖపట్నం పాత డైరీ ఫారం జాతీయ రహదారిపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు వేడుకగా జరిగాయి. పవనసుతుడైన స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి షోడశోపచారాలను పూర్తి చేసి ఆకుపూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అంజనీసుతుని కనులారా దర్శించి భక్తులు తమ్మైలయ్యారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి దర్శనానికి కొండంత భక్తితో తిరుమల క్షేత్రానికి విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సౌకర్యాలతో ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతుంది. ఇందులో భాగంగా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలతో చక్కటి ఏర్పాట్లను చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలోనే దివ్యాంగులు, వయోవృద్ధులు, హృద్రోగ వ్యాధిగ్రస్తులకు అండగా తిరుమలలోని మాడవీధుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాటరీ కార్ల సేవలను విస్తృతంగా అందజేస్తోంది. ఆ వివరాలు మీకోసం. భక్తుల సేవే పరమావధిగా టీటీడీ సౌకర్యాలు. ఎప్పటికప్పుడు భక్తులకు సౌకర్యాలను విస్తరిస్తున్న టీటీడీ సులభతరంగా వసతి, త్వరితగతిన దర్శనానికి చర్యలు, మానవతా దృక్పథంతో శ్రీవారి భక్తులకు సేవలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు బ్యాటరీ కార్ల సదుపాయం, ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సేవలు బ్యాటరీ కార్లు. అఖిల బ్రహ్మాండాలను కాచే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని దర్శించాలనే తపన మదిలో మెండుగా ఉంటే చాలు. అందుకు కావలసిన అన్ని సదుపాయాలను టీటీడీ సమకూరుస్తుంది. తిరుమలలో అడుగు పెట్టినప్పటి నుంచి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వారి గమ్యాలకు వెళ్లేదాకా అవసరమైన అన్ని సౌకర్యాలను భక్తుల ముందుంచుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రత్యేకించి చిన్నారులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. వారు సౌకర్యంగా శ్రీవారిని దర్శించుకునేలా సకల సదుపాయాలను అందుబాటులో ఉంచుతుంది. మానవతా దృక్పథంతో వారికి సేవలు అందిస్తుంది. ఈ క్రమంలో స్వామిని దర్శించుకోవాలని తపన ఉండి నడవలేని దివ్యాంగులు, అలాగే వయసుడిగిపోయిన పండుటాకులు, వివిధ అనారోగ్యాల బారిన పడిన వారు తిరుమలకు వస్తూ ఉంటారు. వీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ బ్యాటరీ కార్లను అందుబాటులో ఉంచింది. దివ్యాంగులు, వయోవృద్ధులకు దర్శన టికెట్లను జారీ చేసే కేంద్రం వద్ద ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంటాయి. అలాగే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాటరీ కార్లు భక్తుల సేవలో తరిస్తూ ఉంటాయి. నిత్య కళ్యాణ చక్రవర్తిని సేవించడానికి తిరుమలకు తరలివచ్చే దివ్యాంగులు, వయోవృద్ధులు శ్రీవారి ఆలయానికి చేరుకునే క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన టీటీడీ వారి సౌకర్యార్థం బ్యాటరీ కార్ల సదుపాయాన్ని కల్పించింది. టీటీడీ రవాణా శాఖ ఆధ్వర్యంలో 9 బ్యాటరీ కార్లు భక్తుల సేవలో తరిస్తున్నాయి. ఇందులో 3 బ్యాటరీ కార్లను వివిధ దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ఇతర ప్రముఖుల కోసం వినియోగిస్తారు. మిగిలిన 6 బ్యాటరీ కార్లను సాధారణ భక్తుల సేవకు కేటాయించారు. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బ్యాటరీ కార్లు దివ్యాంగులు, వయోవృద్ధులను ఆలయం వద్దకు తీసుకువెళ్లి దర్శనానంతరం శ్రీవారి ఆలయం నుంచి రాంబగీచా అతిథి గృహం ప్రధాన ద్వారం వద్దకు నిరంతరాయంగా చేరవేస్తూ ఉంటాయి. ఒక తడవకు 10 నుంచి 15 మంది భక్తులను ఇవి చేరవేస్తున్నాయి. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా వీటిని అధిరోహించడానికి అనువుగా ఈ కార్లను ప్రత్యేకంగా రూపొందించారు. శబ్ద కాలుష్యం దరిచేరకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా బ్యాటరీ ఆధారితంగా ఈ కార్లను రూపొందించారు. ఈ కారు బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే దాదాపు 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టీటీడీ కల్పించిన ఈ సదుపాయాలతో స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ నాగలక్ష్మి అమ్మవార్లకు అభిషేకాలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో రాహుకాల పూజలు జరుపుకుని నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడలిలోని శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయంలో కపోతేశ్వరుడికి, సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు కనుల పండుగగా జరిగాయి. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అత్యంత రమణీయంగా సాగిన స్వామివార్ల అభిషేకోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. మహబూబ్నగర్ జిల్లా కోటకొండ శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో రామభక్తుడి ఏకశిల సింధూరమూర్తిని భక్తులు దర్శించుకున్నారు. వైశాఖ మాసం తొలి మంగళవారం కావడంతో స్వామివారికి భక్తులు ప్రత్యేకంగా నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మహబూబ్నగర్ సుభాష్ నగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి మూలమూర్తిని రజత ఆభరణాలు, దివ్య పుష్పమాలలు, తమలపాకుల దళాలు, వడమాలలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక వరంగల్ హనుమాన్ మందిరంలో స్వామివారి సింధూరమూర్తికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అలంకరణలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు బారులు తీరి ఆంజనేయుడి పూజాదికాల్లో పాల్గొని తరించారు. ఉత్తరాంధ్రుల ఎలవేల్పు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారికి వైశాఖ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. బంగారు వర్ణ శోభిత చీరతో, ధగధగాయమైన ఆభరణాలతో, పుష్పమాలలతో చల్లగా కొలువైన పైడిమాంబను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు పూల్బాగ్ కాలనీలోని వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారి జంటనాగుల శిలామూర్తికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష పుష్పాలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అయ్య కోనేరు గట్టుపై అనుగ్రహిస్తున్న శ్రీ పెద్దాంజనేయ స్వామివారి ఆలయం రామనామ స్మరణలతో మారుమ్రోగింది. స్వామివారి మూలమూర్తికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా సుబ్రహ్మణ్యం గ్రామంలో కొలువైన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. నవనీతంతో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. అలాగే వెంకటగిరిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. పుష్పమాలలు, నాగాభరణ శోభితంగా స్వామివారిని కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు జరిగే అమ్మవారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గుంటూరు నగరంలోని శ్రీ మారుతి ఆంజనేయ స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి నీరాజనాలు అందజేశారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో కోయిలాళ్వారి తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో ఈ నెల 22వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాలతో ఆలయ గర్భాలయ గోడలను శుద్ధి చేశారు. భక్తులు స్వయంగా ఈ మహాక్రతువులో పాల్గొని ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ ప్రాకారాలను శుభ్రం చేశారు. హైదరాబాద్ కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మీ దేవాలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మహావిష్ణువుకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. పలు రకాల వైదిక క్రతువులు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో స్నపనం నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక సరూర్ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం భక్తుల పూజలతో శోభిల్లింది. మంగళవారం సందర్భంగా జంట నగరవాసులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దాసభక్తి పారాయణుడిని నాగవల్లి దళాలతో రమణీయంగా అలంకరించి నీరాజనాలు అందజేశారు. ఇటు సికింద్రాబాద్ స్కందగిరి హనుమాన్ ఆలయంలో వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి సుగంధాభిషేకం మనోహరంగా సాగింది. సుబ్రహ్మణ్య హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. భక్తులు హరోంహర నామస్మరణలు చేసి సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా నందిగామలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు ఘనంగా జరిగాయి.
వైశాఖ మాస ప్రారంభం మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అర్చించారు. అనంతరం సింధూరార్చన చేశారు. భక్తులు అంజనీ సుతిని కనులారాగాంచి జయ హనుమాన్ స్మరణలతో పులకించారు. గుంటూరు నగరం కొత్తపేట లోకలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో క్షీరాభిషేకం జరిగింది. చైత్రమాస అమావాస్యను పురస్కరించుకుని అభిషేక ప్రియుడైన పరమశివుడికి క్షీరాభిషేకం జరిపారు. అలాగే ఆలయంలో వేంచేసిన విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం రాత్రి కూచిపూడి నృత్యోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. హైదరాబాద్కు చెందిన సత్యవాణి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ బృందం ప్రదర్శించిన నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.